ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామంలో రెండు వర్గాల మధ్య నెలకొని ఉన్న వివాదం తారాస్థాయికి చేరింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరపల్లి కుమార్ బాబు అంచర్లు బంధువులు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జుబేర్ అనే వ్యక్తి తన వద్ద ఎటువంటి పత్రాలు లేకపోయినా ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని, ఇదేమిటని ప్రశ్నిస్తే అతనికి సంబంధించిన వారు మాపై కులం పేరుతో దూషిస్తూ దాడులకు తెగపడ్డారని, వారిపై కులదూషణ నేరం నమోదు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ భూమిని తమ భూమిగా చూపిస్తూ నకిలీ ధ్రువపత్రాలు ఏ విధంగా జారీ అయ్యాయనే దిశగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రక్త ప్రాణాలు ఈ ప్రాణాలు ఎవరికి పోయాయి అట దుర్భాషణ మాట్లాడారు వాళ్ళు మట్టికి గట్టిగా మాట్లాడు. మీకు సంబంధం లేదు ఇక్కడ మీరు ఏ కొనుక్కోండి మీ కొలకొల అని పేరు ఎత్తి మాట్లాడి అట్ట పడితే అట్ట మాట్లాడి మమ్మల్ని కొట్టి ఇది చేశారు. కానీ మా భర్త వచ్చినా మా భర్తను కూడా కొట్టి పడేసి వాళ్ళందరూ కలిసి వాళ్ళు కాదు భాష వాళ్ళందరూ ఒక 20 మంది దాకుండా వాళ్ళంతా మా మీద తిరుగుపడిచి మాకు ఎక్కడ ఎవరు అక్కడికి ఎవరు రాలేకపోతే మా కాప శంఖ పెద్దరాయిని తీసుకొచ్చినప్పుడు ఆయన మీద కూడా తిరుగుపడిచేసి అట్ట పడితే అట్ట మాట్లాడినప్పుడు మమ్మల్ని ఆయన లేకపోతే మేము అట్ట పడితే అటు ఇది కొట్లు కొట్టుకునేదాకా వచ్చే చచ్చిపోయేవాళ్ళం మేము మమ్మల్ని ఈపూరుపాలెం గ్రామంలో హరిజనవాడ ఉంది. అక్కడ హరిజనవాడలో మా దళితులు ఉంటున్నారు ఊరు బయట. కాదర్ వాసు అనేటువంటి వ్యక్తి అక్కడ ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని అక్రమాలు కట్టడం అక్కడ కట్టడం చూసినటువంటి ఆ పల్లినటువంటి స్త్రీలు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు వీళ్ళని దుష్భాషలాడి ఆ స్త్రీలను కూడా చూడకుండా కులం పేరు తిట్టి మరి వీళ్ళని చేసుకోవడం జరిగిందనే విషయం మాకు కొంచెం లేట్గా మాకు తెలిసింది. ఈ విషయం మీద మరి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి వారిపైన యాక్షన్ తీసుకొని ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వపరంగా రికవరీ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని మా దళితులకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం.